నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే. ఇన్స్టాగ్రామ్ ఒక రేంజ్ లో షేక్ అయిపోతుంది. యా, ఎందుకో ఇంకా చెప్పాలా? పవర్ స్టార్ మాస్ ఎంట్రీ, మాస్ ఎంట్రీ, మాస్ మానియా. హా, అసలు ఇప్పటి వరకు లేకపోవడం ఒక సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ న్యూస్ అయితే, ఆయన రావడం రావడమే అదరగొట్టేశారు. జస్ట్ ఇట్లా ఓపెన్ చేశారో లేదో సార్, 8 లక్షల మంది కొన్ని, అంటే ఆయన బయోలో కొన్ని వర్డ్స్ పెట్టారు, అవి చెప్తాను. ఎలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో, జై హింద్. జై హింద్ పూర్తిగా పొలిటికల్ గా ఉన్నాయి, రాజకీయ పరంగా అనిపించింది. ఓకే, అంటే ఆ ప్రస్తుతం ఆ రాజకీయ పరంగా ఆయన చాలా అగ్రెసివ్ గా ఉన్నట్టు, మన యాత్రలో గానీ వారాహి యాత్రలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పంచితో విరుచుకుపడ్డాడు ప్రతిపక్షాల మీద, ప్రతిపక్షాల మీద ఉందిలే వైఎస్ఆర్సీపీ మీద ఒక స్థాయిలో విరుచుకుపడ్డాడు. సరే, వాళ్ళకి దాని వాళ్ళ కౌంటర్స్ ఇవ్వటం అదంతా సరే, ఒక రాజకీయ పరమైనటువంటి ఒక పెద్ద ఫ్లీట్ నడుస్తుంది అనుకోండి అక్కడ. బట్ ఇన్స్టా అనేటువంటిది ఓపెన్ చేసిన తర్వాత ఇంతవరకు ఇన్స్టా లేకపోవటం, అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మామూలుగా ఇన్స్టా ఓపెన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, నేను పలానా రోజుల నుంచి ఇన్స్టాలోకి అపీర్ అవుతున్నాను, మీ పోస్టులు కానీ మీది కానీ మీరు చేయొచ్చు, షేర్ చేసుకోవచ్చు అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక ప్రోమోస్ రిలీజ్ చేస్తారు. ఇట్లా ప్రోమోస్ కానీ ఏమీ లేకుండా ఆల్ ఆఫ్ అనగా అండ్ హీ హాజ్ డిక్లేర్డ్ అండ్ అనౌన్స్డ్ అలెగ్జాండర్ కనుక హీ కేమ్ హీ సాండ్ హీ కాంకర్డ్ అని ఇట్లా వచ్చాడు, అలా చూశాడు, జయించేశాడు అని చెప్పి అలెగ్జాండర్ గురించి ఒక పాపులర్ కొటేషన్ ఉంటుంది. అలాగా వచ్చాడు, ఇట్లా ఓపెన్ చేశాడు, హ్యాజ్ బ్రోకెన్ ఆల్ ద రికార్డ్స్. సో అలాంటి ఒక థండరింగ్ రెస్పాన్స్ అనేటువంటిది రావటం రియల్లీ మొత్తం సినీ రాజకీయ వర్గాలు అన్నింటిలో కూడా పెద్ద డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చూసుకుంటే సార్, అందరికి ఇన్స్టా అకౌంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళ పర్సనల్వి షేర్ చేసుకుంటారు, ప్రొఫెషన్ పరంగా ఉన్నవి షేర్ చేసుకుంటారు, అందరికి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఇంకా ఇప్పుడు ఎలా ఉండబోతుంది, నిమిషానికి పెరుగుతూనే ఉన్నారు, పర్ మినిట్, పర్ డే కూడా కాదు. సో అయితే ఇక్కడ పోస్ట్లు ఎలాంటి ఉంటాయి అనేది చాలా మంది ఇప్పుడు చర్చ నడుస్తుందండి. సినిమాలకు సంబంధించి పెడతారా, లేకుంటే కంప్లీట్ గా ఇది పొలిటికల్ గా ఉండబోతోందా అని అంటే, అంటే ఇప్పుడు సినిమాల వైపు చూసుకున్నా కూడా చాలా ఈజ్ వెరీ 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 మచ్ బిజీ అమ్మ. 28వ తారీఖున బ్రో రిలీజ్ కాబోతుంది, తర్వాత వరుసగా సినిమాలన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా వీటన్నిటికి సంబంధించినటువంటి పోస్టులు అన్నికంటే ఎక్కువగా పొలిటికల్ గానే వాడతాడనేటువంటిదే మనకు అనిపిస్తున్నటువంటి ఇది. ఎందుకంటే అసలు స్టార్టింగ్లోనే పొలిటికల్ ఒక పిలుపు, ఎన్నుకో స్లోగన్ అనేటువంటిది ఇచ్చారు కదా, ఎదిరించు, ఎలుగెత్తు, ఎన్నుకో, జై హింద్, ఇవన్నీ కూడా పొలిటికల్ రిలేటెడ్ స్లోగన్స్ కాబట్టి ఎక్కువగా పొలిటికల్ గానే వాడేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ సినిమాది కూడా వాడచ్చు, హీస్ ద మిక్స్ ఆఫ్ ద బోత్, నష్టమేం లేదు దాంట్లో. కాబట్టి రెండు విధాలుగా కూడా తను దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా అనే దాని తాలూకు ప్రామినెన్స్ ఎంత పెరిగిందో, ఏ విధంగా సోషల్ మీడియా అనేటువంటిది జనజీవితంలోకి చొచ్చుకుపోయింది అనేటువంటిది, ఈవెన్ చదువు సంధ్య లేని వాళ్ళు కూడాను వీటిని ఫాలో అవటంలో మాత్రం ఇల్లిటరేట్స్ అనుకోవడానికి అవకాశం లేదు. అందరికి రెండు మూడు ఉన్నాయి సార్ పేర్లతోటి, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రబంధనమే చెప్పాలి ఇప్పుడు. సో ఈ రకంగా కూడా ఒక క్యాంపెయినింగ్ అని అనుకోవచ్చా? వండర్ఫుల్ క్యాంపెయినింగ్ యాక్చువల్గా, ఇంత థండరింగ్ రెస్పాన్స్ ని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారో లేదు తెలియదు. ఆఫ్ కోర్స్ ఒక ఇది రావచ్చే అనుకున్నాం, కానీ ఇంత థండరింగ్ రెస్పాన్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బీటింగ్ ఆల్ ద రికార్డ్స్. ఇప్పుడు ఇండియాలో దిస్ ఈస్ ద టాపెస్ట్ రికార్డ్ గానే చెప్పుకోవాలి. ఇప్పుడు విజయ్, తమిళ విజయ్ది ఒకటి రికార్డ్ ఉంది, వన్ డేలో హైయెస్ట్ వ్యూస్ సాధించినటువంటి ఇది కాదు, కానీ తను ముందు నుంచి అనౌన్స్ చేశారు, అనౌన్స్ చేసిన తర్వాత వచ్చినటువంటిది. ఇది ఆల్ ఆఫ్ ఏ సడన్ గా ఇచ్చినటువంటి ఒక అపీరెన్స్, అపీరెన్స్ ఇలాంటి అపీరెన్స్ లో ఇంత షార్ట్ నోటీస్ లో ఇంత రికార్డ్ అనేటువంటిది, ఇట్ ఈస్ బ్రేకింగ్ ఆల్ ద రికార్డ్స్, ఆల్ ద అదర్ రికార్డ్స్. అంటే దిస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ హౌ సీరియస్ దే ఆర్ ఇన్ మెయింటైనింగ్ ద ఇన్స్టాగ్రామ్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయడంలో. వాటిలో ఇంకా ఇక్కడ నుంచి చాలా సీరియస్ గా తను చాలా కాన్సన్ట్రేషన్ గా తను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో పోస్టులు పెట్టడం కానీ ఎప్పటికప్పుడు రెగ్యులర్ హ్యాపెనింగ్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ పవన్ కళ్యాణ్ అనేటువంటి దాన్ని చూసుకోవాల్సిన అవసరం. ఎలాంటి అప్డేట్ కావాలన్నా ఇంకా ఇన్స్టాలో కూడా, ఇప్పటి వరకు ఎందుకు ఉండుండరు సార్? అంటారా దీని తర్వాత ఎలా ఉండబోతుంది అని అంటే,
ఆ చేంజ్ రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటిది. బట్ ఈ ప్రభుత్వం డెఫినెట్గా ఒక అటెన్షన్ అయితే డ్రా చేసింది కదా మొత్తం సినీ రాజకీయ వర్గాలు మొత్తం కూడా. ముఖ్యంగా ప్రస్తుతం పరిస్థితుల్లో పొలిటికల్గా చాలా హీట్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, మామూలుగా లేదు. రాజకీయాల్లో జరుగుతున్నటువంటి మార్పులు కానీ సమీకరణాలు కానీ, ఇప్పుడు బీజేపీలో నిన్న జరిగినటువంటి మార్పులు కానీ, ఈ పుత్రులకు సంబంధించినటువంటి విషయాలు కానీ, ప్రతిదీ ఏపీ రాజకీయం అనేటువంటిది చాలా సంకుల సమరంలాగా సందిగ్ధ అవస్థలో క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్కి రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక థండరింగ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫాలోవర్స్ మాత్రమే పెరుగుతూ ఉంది ఇక్కడ. అంటే ఈయన ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఫాలో అయ్యే, ఇవన్నీ కూడా జీరో ఉన్నాయి, పోస్టులు జీరో ప్రస్తుతానికి అలా ఉన్నాయి. చూడాలి మరి వెయిటింగ్, ఫస్ట్ పోస్ట్ ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా అందరూ వెయిటింగ్. ఫ్యాన్స్ తో పాటుగా ఫ్యాన్స్ కాని వాళ్ళు ప్రత్యర్థులు కూడా వెయిట్ చేస్తారు వెయిట్ చేస్తారు ఆబ్వియస్లీ. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే యువతల వాళ్ళు ఏం తిట్టారు, ఈ తిట్లకు మనం ఏం తిట్టు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈయన ఏదైనా పోస్ట్ పెడితే దానికి ఎలాంటి కౌంటర్స్ ఇవ్వాలి. వీటన్నిటికీ కూడా నిత్య సంఘర్షణే కదా, నిత్య తిట్ల దండకమే. ఇంకా దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఏమి వెనకాల తెలుసుకోవట్లేదు. హీఈస్ ఆల్సో కమింగ్ అవుట్ విత్ మంచి పవర్ఫుల్ భాషతోటి, పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్తో వస్తున్నాడు, నేను తగ్గ తెలుసుకోవాలి. సో ఇన్స్టా ఓపెన్ అయిన తర్వాత కూడాను దాన్ని ఏ విధంగా ఉపయోగించబోతున్నారు, దాన్ని ఒక ఆయుధంగా వాడుకోబోతున్నారు అనేటువంటిది మనం హావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ ఎప్పుడు ఉండేది ఒకటే క్వశ్చన్ ప్రభు గారు, ఓ పక్క సినిమాలు ఓ పక్క రాజకీయాలు ఇవి సెట్ అవ్వవు, మీరు పార్ట్ టైం పొలిటీషియనే. అంటే ఎక్కువగా ఆయనకు వచ్చేటువంటి విమర్శల్లో ఈ మాట ఖచ్చితంగా మాట్లాడతారు ఎవరైనా కూడా, పార్ట్ టైం పొలిటీషియనే మీరు, ఓ పక్క నాలుగు సినిమాలు ఉన్నాయంటున్నారు మళ్ళీ రాజకీయాలు అంటున్నారు. ఇప్పుడు యాత్ర కూడా బ్రేక్ ఇచ్చింది సినిమాల కోసమే, ఏదో టైం పాస్కి వచ్చి చేస్తున్నారు తప్ప ఫుల్ టైం పొలిటీషియన్ కాదు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అనే మాట ఎప్పుడు వస్తుంది కదా, ఏం చెప్తారు దానిపైన? ఫుల్ టైం పొలిటీషియన్ ఎవరు ఒకసారి నాకు చెప్తే ఫుల్ టైం పాలిటిక్స్కి మాత్రమే డెడికేట్ అయిపోయి ఇక ఏ వ్యాపారాలు ఏ వ్యవహారాలు ఎలాంటి ఇది లేకుండా ఉన్నటువంటిది ఒక ఫలానా అతన వ్యక్తి ఉన్నాడు అని ఒకళ్ళని చూపిస్తే పవన్ కళ్యాణ్ అవునా కాదని నేను చెప్తా. పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద కాళ్ళ అనేటువంటిది నేను చెప్తా. ఎవరు వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు, ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలు లేని రాజకీయ వ్యాపారాల్లో సంపాదించే రాజకీయాల్లోకి వచ్చారు, వ్యాపారాల్లో కోట్లు సంపాదించి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఇక్కడ కోట్లు సంపాదించి వ్యాపారాలు తరలించుకుంటున్నారు. అది పిచ్చి విమర్శ. అతన్ని వృత్తి వదులుకొని రమ్మని చెప్పడం అనేటువంటిది, వృత్తి తన పని తను చేసుకోవటాన్ని తప్పు పడుతుంది. నేను ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడాను ఎవ్రీబడి మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ ప్రొఫెషన్, ఆ ప్రొఫెషన్లో కంటిన్యూ అవ్వాలి. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టే ఈ అభిమానం, ఈ ఆరాధన, ఈ అప్లాజు, ఈ ప్రభంజనం. సినిమాలో వదులుకొని రమ్మంటే నా అర్థం లేదు, ఈయన సినిమా వదులుకొని వెళ్తే అది అర్థం లేని ప్రశ్న. రామారావు గారు కూడా ఒక సందర్భంలో సినిమాలు చేస్తూ వదిలేసి కొంతకాలం సినిమాల నుంచి కొంతకాలం అవేగా ఉండొచ్చు, కానీ బిజీని బట్టి అటు ఇటు అడ్జస్ట్మెంట్ అనేవి చేసుకోవచ్చు తప్ప ఒరిజినల్ ప్రొఫెషన్ వదులుకొని పోవాలని చెప్పేసి వాళ్ళు విమర్శించడం కానీ ఆ విమర్శల్లో ఎలాంటి సహేతుకత లేదు. మా గతంలో పవన్ కళ్యాణే అన్నారు నేను సినిమాలో గుడ్ బై అని చెప్పి, అప్పుడు తీవ్ర స్థాయిలో అభిమానుల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమైంది. ఆ నిరసన వ్యక్తం చేసిన గళాల్లో నేను ఉన్నాను, ఎందుకంటే అది అభిమాని కానీ కాదు, ఒక జర్నలిస్ట్గా మన అవుట్లుక్ ఏంటంటే ప్రొఫెషన్ వదిలేసిపోయిన తర్వాత ఇంక మీకు విలువే ఉంది. మెగాస్టార్ చిరంజీవి అనుకున్నాం అనుకుంటే చిరంజీవి గారు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నందుకు మధ్యలో వచ్చినటువంటి 10 ఇయర్స్ గ్యాప్ అనేటువంటిది ఆయన్ని ఎంత దూరం చేసింది. నీడ్ నాట్ లీవ్ యువర్ ప్రొఫెషన్, బేసిక్ ప్రొఫెషన్ వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ విమర్శ సరైనటువంటి విమర్శ లేదు. అలా విమర్శించదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ వ్యాపారాన్ని వదిలేసి వచ్చేసి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే బాగుంటుంది. సో అది ఆ విమర్శలో కరెక్ట్ గా నిబద్ధత కూడా క్లియర్ గా చెప్పారు. నేను రాజకీయాలు చేయాలంటే నడిపించాలంటే నాకు కొంత డబ్బులు కావాలి కదా, నేను ఆ పని పార్టీ చేసి నిజంగా పార్టీని నడిపించడానికి సొంత కోట్ల రూపాయలు ఇక్కడ సంపాదించుకొని పోయి తీసుకెళ్ళి అక్కడ పార్టీ కార్యాలయం నడపడానికి కానీ పార్టీ కార్యకర్తలను ఇచ్చేయటం కోసం కానీ కనీసం వచ్చిన వాళ్ళకి టీ కాఫీలు పోయటానికైనా ఉండాలి కదా. కాబట్టి ఇట్స్ నాట్ రైట్, ఇది విమర్శ అయింది మొత్తం కాదు. బట్ ఆ సినిమాలు అలా కంటిన్యూ ఇదే కాదు, ఎవరైనా సరే వాళ్ళ ప్రొఫెషన్ లో కంటిన్యూ అవుతూనే రాజకీయాల్లో కొనసాగదలుచుకుంటే కొనసాగాలి, అది మై జనరల్ ఒపీనియన్. ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, నమస్కారం. నమస్తే.